హలో పిల్లలు, ఈ వీడియోలో మనం ఆకారాల వైశాల్యం అంటే ఏరియాను అంచనా వేయడం నేర్చుకుంటాం. రాజు బబ్లూలు గాలిపటాలను తయారు చేశారు. రాజు చూడు, నా గాలిపటం ఎంత అందంగా ఉందో. బబ్లూ రాజుకు తన గాలిపటం చూపిస్తూ అన్నాడు. అవును బబ్లూ, నీ గాలిపటం నిజంగా చాలా అందంగా ఉంది. అయితే నా గాలిపటం నీ గాలిపటం కన్నా పెద్దది అని రాజు బబ్లూతో అన్నాడు. లేదు, నా గాలిపటం నీ గాలిపటం కంటే పెద్దదే కాదు, అందంగా కూడా ఉంది అని బబ్లూ రాజుతో అన్నాడు. పద, చదరపుగళ్ల కాగితంపై రెండు గాలిపటాల ఆకారాలను గీసి వాటి వైశాల్యాన్ని కనుక్కుందాం. ఎవరి గాలిపటం వైశాల్యం ఎక్కువంటే వారి గాలిపటం పెద్దది అని బబ్లూ రాజుతో అన్నాడు. ఆపై అతను వారిద్దరి గాలిపటాల ఆకారాలను ఒక చదరపుగళ్ల కాగితంపై గీశాడు. రాజు వెంటనే ఆ గాలిపటాల ఆకారాలు ఆక్రమించిన చదరాల సంఖ్యను లెక్కించడం ప్రారంభించాడు. అరే రాజు ఆగు, ఆకారాల వైశాల్యాన్ని కనుక్కునే తేలిక పద్ధతి ఒకటి నాకు తెలుసు, అదెలాగో నీకు చెప్తాను అని బబ్లూ రాజుతో అన్నాడు. ముందుగా బబ్లూ రాజు గాలిపటం ఆక్రమించిన ప్రదేశాన్ని విభజించి ఈ విధంగా త్రిభుజాలను గీశాడు. చూడు రాజు, నీ గాలిపటం ఆక్రమించిన ప్రదేశంలో ఉన్న ఈ త్రిభుజం ఈ చదరంలో సరిగ్గా సగం ఉంది. ఈ చదరం వైశాల్యం 10 × 10 అంటే 100 చదరపు సెంటీమీటర్లన్నమాట. కాబట్టి ఈ త్రిభుజం యొక్క వైశాల్యం 100/2 అంటే 50 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. అదేవిధంగా ఈ 3 త్రిభుజాలు కూడా ఈ 3 చదరాల్లో సరిగ్గా సగమున్నాయి. ఈ 3 చదరాల వైశాల్యం కూడా 10 × 10 అంటే 100 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి ఈ 3 త్రిభుజాల వైశాల్యం కూడా 50 × 50 చదరపు సెంటీమీటర్లే ఉంటుంది. ఇప్పుడు క్రింద ఉన్న ఈ చిన్న త్రిభుజం ఈ చదరంలో సగం. ఈ చదరం వైశాల్యం 6 × 6 అంటే 36 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి ఈ చిన్న త్రిభుజం వైశాల్యం 36/2 అంటే 18 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు ఈ 2వ చిన్న త్రిభుజం 1వ చిన్న త్రిభుజంలాగే ఈ 36 చదరపు సెంటీమీటర్ల చదరంలో సరిగ్గా సగమన్నమాట. అంటే దానర్థం ఈ 2వ చిన్న త్రిభుజం వైశాల్యం కూడా 18 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఇప్పుడు చివర్లో మనం ఈ త్రిభుజాల వైశాల్యాలన్నింటినీ జోడించాలి. అప్పుడు మనకు నీ గాలిపటం వైశాల్యం తెలుస్తుంది. ఈ విధంగా నీ గాలిపటం వైశాల్యం 236 చదరపు సెంటీమీటర్లు అని బబ్లూ రాజుకు వివరించాడు. అరే వా బబ్లూ, ఈ పద్ధతి చాలా తేలిగ్గా ఉంది. పద, ఇప్పుడు ఇదే పద్ధతిలో నేను నీ గాలిపటం వైశాల్యం కనుక్కుంటాను. ఇలా చెప్పి రాజు బబ్లూ గాలిపటం ఆకారం ఆక్రమించిన ప్రదేశాన్ని ఈ విధంగా త్రిభుజాలుగా విభజించాడు. పిల్లలు, మీరిప్పుడు నేర్చుకున్న పద్ధతి ద్వారా బబ్లూ గాలిపటం వైశాల్యాన్ని కనుక్కోగలరా? కావాలంటే మీరు వీడియో నాపి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. అలాగే మనం ఈ విధంగా బబ్లూ గాలిపటం వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. బబ్లూ గాలిపటం వైశాల్యం 186 చదరపు సెంటీమీటర్లు. రాజు కూడా మీలాగే బబ్లూ గాలిపటం వైశాల్యాన్ని కనుక్కున్నాడు. అవును రాజు, నువ్వు చెప్పింది నిజమే. నీ గాలిపటం వైశాల్యం 236 చదరపు సెంటీమీటర్లు. మరి నా గాలిపటం వైశాల్యమేమో
186 చదరపు సెంటీమీటర్లు. అంటే నీ గాలిపటం నా గాలిపటం కంటే పెద్దది అని బబ్లు రాజుతో అన్నాడు. పద, మైదానానికి వెళ్ళి మనం గాలిపటాలను ఎగరేద్దాం అని రాజు బబ్లుతో అన్నాడు. ఇద్దరు స్నేహితులు తమ గాలిపటాలను ఎగరేయడానికి మైదానానికి వెళ్లారు. పిల్లలు, ఈ వీడియోలో మనం ఆకారాల వైశాల్యం అంటే ఏరియాని అంచనా వేయడం నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరింత తెలుసుకుంటాం.